కాంగ్రెస్ పార్టీ వారి వారసులుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ఇస్తే ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మళ్ళీ 6,198 కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. ఇది మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తి కాలే. జూలై 18, 2024 నాడు మొదటి విడత 1 లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 150,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. నెల తిరగకముందే 0 నుంచి 150,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఇక 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛా జీవులను రైతులను చెయ్యాలనేది మా ఆలోచన. జూలై నెల, ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు. నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము. ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు, మేము ఓట్లు అడగడం లేదు. ఎన్నికలు ఉన్నప్పుడో ఓట్లు అడిగినప్పుడో రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే. కానీ మేము రైతు ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు, ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం. బ్యాంకర్స్కి కూడా ఒక మాట, కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం, 1 టైం సెటిల్మెంట్ చేయను రాని, అప్పు 10 లక్షలు ఉంటే దాన్ని 3 లక్షలకే తగ్గించుకొని కుదించుకొని అప్పులు చెల్లిస్తుంటారు. కానీ ఇవాళ రైతుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అని చెప్పి మా భట్టి విక్రమార్క గారు మేము ఆలోచన చేసి మేము 1 టైం సెటిల్మెంట్ అడగలే, ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం. మీకున్న మొత్తం 1 పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపిన పోయిన ప్రభుత్వం